ప్రత్యేక హోదా అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు భయపడి పారిపోయేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఆ రోజు మాత్రం బహిరంగ సభలో ఎంతో ఉద్వేగంగా మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చేటటువంటి నాయకుడిని నేనే, మాట మీద నిలబడతాను, మనం తిప్పనటువంటి నాయకుడిని అని ఇష్టానుసారంగా మాట్లాడి ప్రజల నమ్మకాన్ని పొంది ఇన్ని ఓట్లతో గెలిచినటువంటి మీరు ఈరోజు ప్రజలకి ఏం సమాధానం చెప్తారనేది కూడా మరొకసారి అడుగుతున్నాం. 18 నెలల్లో ఒక్క కార్యక్రమం కూడా కేంద్రం దగ్గర మీరు తీసుకోలేకపోయారు. ఎందుకు? ఒత్తిడి తేలేకపోయారు కాబట్టి. 22 మంది ఎంపీలు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, లోక్సభలో 22 మంది ఎంపీలు అని అంటే చాలా బలమైనటువంటి స్థానం. అటువంటి స్థానంలో కూర్చున్నటువంటి మీరు 18 నెలల్లో కేంద్ర ప్రభుత్వం మీద ఒక్క అంశం మీద కూడా మీరు ఒత్తిడి తీసుకొని రాలేకపోతున్నారు. కానీ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో మేము చూసాం, ఎందుకు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోరాటం చేయలేకపోతున్నారు అని అనుకున్నాం. కానీ మీరు పోరాటం చేశారు. మొన్న పార్లమెంటులో మాత్రం ప్లకార్డులు పట్టుకొని గాంధీ బొమ్మ ఎదుట మీరు అందరూ కూడా ధర్నాకి, నిరసనకి మీరు దిగారు. కానీ అంశం ఏంటి? సిబిఐ కేసులు, మా రాష్ట్రంలో సిబిఐ తాలూకా అవినీతి జరిగింది, సిబిఐ కేసులు దాని మీద పెట్టాలని చెప్పి దానికోసం మీరు పోరాటం చేశారు. సరే, పోరాటం చేశారు, ఆ విషయం వేరే. దీనికి వస్తే అంత చక్కగా ఒక సిబిఐ కేసుల మీద మీరు పోరాటం చేసి ఒక గాంధీ బొమ్మ ఎదుట మీరు ప్లకార్డులు పట్టుకొని 22 మంది ఎంపీలు అలాగే 6 మంది రాజ్యసభ ఎంపీలు నిల్చోగలిగినటువంటిది ప్రత్యేక హోదా కోసం ఆ మాత్రం కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం చేయలేరా? ఇన్ని సమావేశాలు జరిగే ఒక్క రోజైనా సరే, ఒక్క గంట అయినా, ఒక్క నిమిషమైనా సరే పార్లమెంట్ ఆవరణలో ఒక ప్లకార్డు పట్టుకొని మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి ఒక్క పోరాటమైనా చేయగలిగారా? కానీ సిబిఐ కేసులకు మాత్రం ఆ యూనిటీ, మీరందరూ కూడా పోరాటం చేయడం, నిరసన తెలియజేయడం, అవన్నీ కూడా జరిగింది. మరి సిబిఐ కేసులు అంత పటిష్టంగా మీరు చేసుకున్నప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది సిబిఐ కేసులది? మీకు రాష్ట్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో పోలీసు యంత్రంగం ఉంది, మీరు ఏవైతే తెలుగుదేశం పార్టీ మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, మా నాయకుల మీద చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి ఆధారాలు లేనటువంటి ఆరోపణలు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా నిరూపించలేకపోయింది కాబట్టి తోక ముడుచుకొని తల ఎక్కడ దాచుకోవాలో తెలియక సిబిఐ కేసుల కోసం మీరు చేతులు దులుపుకోవడానికి అక్కడ చెప్తారా? అదే మీకు ఆధారాలు ఉంటుంటే ఈరోజు కోర్టులు కూడా మీకు సహకరించేవి. కోర్టులకు మీరు స్పష్టమైనటువంటి ఎవిడెన్సెస్ చూపించి ఫలానా కేసుల్లో ఫలానా వ్యక్తులు ఈ రకంగా అవినీతి చేశారు, ఇదిగో చక్కగా ఆధారాలు ఉన్నాయనంటే న్యాయం ఎక్కడ కాదుంటుంది? న్యాయం మీ వైపే ఉంటుంది. కానీ మీరు ఆధారాలు చూపించలేకపోతున్నారు కాబట్టి కోర్టులు మీకు సరైనటువంటి జడ్జ్మెంట్లు, మీరు అనుకున్నటువంటి జడ్జ్మెంట్లు ఇవ్వలేకపోతుంది కాబట్టి, వాళ్ళు మీ ఎజెండా ఫాలో అవ్వలేకపోతున్నారు కాబట్టి కోర్టుల మీద కూడా మీరు దూషిస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా అద్భుతమైనటువంటి పరిపాలన. రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించారనంటే నేనే రాజ్యాంగం అని భావించేటటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా అయితే మాత్రం రాష్ట్రం ఎటు వెళ్తుందో అన్నటువంటి భయం ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది. రాష్ట్రం అప్పుల పాలైంది, మరి అదే రకంగా రైతుల తాలూకా సమస్యలు అంతంత మాత్ర అదే రకంగా ఈరోజు కొనసాగుతున్నాయి, సూసైడ్స్ రైతుల్లో పెరుగుతున్నాయి. మరి మీరు ప్రధానమంత్రి గారితో కలిసినప్పుడు రైతుల తాలూకా సమస్యలు మీకు గుర్తు రాలేదా? మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం 6 పంటలకి మద్దతు ధర పెంచింది, వరికి మాత్రం పెంచలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా పండించే పంట వరి పంట, మరి ఆ వరి పంట మీద ఎంఎస్పి మద్దతు ధర పెంచాలని మీకు అక్కడ గుర్తు రాలేదా జగన్మోహన్ రెడ్డి గారికి? అలాగే రాష్ట్రంలో కురిసినటువంటి వర్షాల వల్ల 3,30,000 ఎకరాల వరకు భూమి ఈరోజు పంట నష్టం జరిగింది. మరి ఆ పంట నష్టంకి ఏ రకంగా న్యాయం చేయాలనేది కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారితో మీరు చర్చించారా? ఈ విషయాలు ఏవి కూడా గుర్తురావు. కానీ మీ క్రమశిక్షణ లేనటువంటి ఆర్థిక పరిపాలన వల్ల ఈరోజు రాష్ట్రం అప్పులు పాలై అప్పులు ఎక్కడి నుంచి వస్తాయని మీరు పాకులాడుతున్నారు. దానికోసం రైతుల మెడకి ఉడతాడు మీరు బిగుస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి వ్యవసాయ మోటార్లకి విద్యుత్ మీటర్లు పెట్టి ఈరోజు రైతులకి ఎంతో నష్టం కలిగించేటటువంటి విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. ఈ విషయాలు ఏవి కూడా ప్రజలకు తెలియచేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ కింద మీరు ఏవేవో ఇష్యూస్ తీసుకుని వచ్చి రాష్ట్ర ప్రజల ముందు మాట్లాడుతున్నారు. అందుకే సూటిగా మేము అడుగుతున్నాం, మీరు రాష్ట్ర ప్రయోజనాల గురించే మీరు మాట్లాడితే ఢిల్లీ వెళ్ళినటువంటి కార్యక్రమం కేవలం రాష్ట్రానికి కేంద్రానికి ఉన్నటువంటి సత్సంబంధాలు, దాని గురించి రావాల్సినటువంటి నిధులు గురించి అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆనవాయితీగా ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళారనంటే అసలు ఎవరెవరిని కలిశారు, ఏ విషయాల మీద కలిశారు, రాష్ట్రానికి ఏ ప్రయోజనాల కోసం కలిశారన్నది చక్కగా అక్కడ ఢిల్లీ ప్రెస్లతో లేకపోతే రాష్ట్ర ప్రజలకు ఏదో ఒక మాధ్యమం ద్వారా వివరిస్తారు. కానీ ఒక్క మాట కూడా ఈరోజు చెప్పుకోలేకపోతున్నారు అనంటే రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడ చర్చించలేదు కాబట్టి. అందుకనే మళ్ళీ మీకు అడుగుతున్నాం, మీరు ఆ విషయం మీద వెళ్ళుంటే ధైర్యంగా ప్రజలకు చెప్పండి,
మీరు కానీ మీతో తిరిగేటటువంటి మీ ఎంపీలు కానీ మీ తాలూకా నాయకులు కానీ ఎవరైనా పెట్టమనండి, కానీ ఎవరు పెట్టరు, పెట్టలేరు. ఎందుకనంటే ఒక్క విషయంలో కూడా మీరు కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారు కాబట్టి. నిన్న కాక మొన్న చూసాం ఎంపీల్లో ఉత్సాహం, ఎప్పుడు ఎన్డీఏలో కలిస్తే ఎవరికి ఏ మంత్రి పదవి వస్తుంది అన్నటువంటి ఉత్సాహం కనబడుతుందే తప్ప రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏ రకంగా తీసుకుని వద్దాం, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సుమారు 6 సంవత్సరాలు అవుతుంది, కేంద్రం నుంచి నిధులు ఏ రకంగా తీసుకొని రావడం అన్న దాని మీద మాత్రం ఒక్కరికి కూడా ఈరోజు శ్రద్ధ కనబడట్లేదు. కానీ ప్రెస్ మీట్లు మాత్రం మీరు పుష్కలంగా పెడుతున్నారు. ప్రెస్ మీట్లు పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి ప్రెస్ మీట్లు ఎందుకు పనికిరానటువంటి ప్రెస్ మీట్లు? చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా పరిపాలన విధానాన్ని ప్రశ్నించినటువంటి వారికి, బెదిరించడానికి, బూతులు తిట్టడానికి, మరొక వ్యక్తి రిపీట్ చేయడానికి కూడా సిగ్గుపడేటటువంటి అటువంటి పదజాలంతో ఈరోజు పెద్ద పెద్ద వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారంటే దానికి మీరు ప్రెస్ మీట్లు పెట్టేది? ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎంతో నమ్మకంతో మీకు ఆ స్థానాల్లో కూర్చోబెడితే రాష్ట్ర పరువును మంట కలిపేటటువంటి విధంగా మీరు మాట్లాడతారా? దీనికోసమే మీరు ఈరోజు అధికారంలో కూర్చొని ప్రజలను ఏలుతామని చెప్పింది. మరి ఈ రకంగా కొనసాగితే మాత్రం రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించడానికి కూడా మరొకసారి నిలదీస్తున్నాం. రాష్ట్ర ప్రజలకి ప్రత్యేక హోదా అవసరం. రాష్ట్ర ప్రజలకి కేంద్రం నుంచి రావాల్సినటువంటి అన్ని నిధులు కూడా తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఇవన్నీ కూడా ఈరోజు ఉన్నాయి. దాని గురించి మీరు పోరాడండి, దాని గురించి ప్రజలకి సమాధానం చెప్పండి, దాని గురించి ప్రజలకి చక్కనైన వివరణ ఇవ్వండి. ఏ రకంగా మేము పోరాడతాం అనేది దానికి మేము కూడా సహకరిస్తాం. మేము ముందే మాటిచ్చాం కేంద్రంలో ఈ విషయాల మీద మీరు ఏం పోరాటం చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఖచ్చితంగా దానికి అండగా ఉంటామని. మేము పార్లమెంట్లో సుమారు 4 మే ఉన్నాం ఈరోజు, 3 లోక్సభ ఎంపీలు, 1 రాజ్యసభ ఎంపీ ఉన్నాం. 4 ఉన్నా సరే మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఒక ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజల పట్ల నిబద్ధత ఉండాలని మాకు ఎంత స్ట్రెంగ్త్ ఉందో పూర్తిగా ఈరోజు కేంద్రం మీద ఒత్తిడి తీసుకుని రావడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ 22 మంది ఎంపీలు ఉన్నటువంటి మీరు ఏం చేస్తున్నారు? అది రాష్ట్ర ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న అది. కాబట్టి మీరు పనికిరానటువంటి ప్రెస్ మీట్లు పెట్టి తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడుతూ భయపెడుతూ అక్రమ కేసులు పెట్టడానికి ఇటువంటి వాటికి మీ టైం కానీ మీ ఎనర్జీ కానీ వేస్ట్ చేసుకోకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారో దాని మీద కానీ మీరు దృష్టి పెట్టగలిగితే రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు ఉంటుందన్నటువంటి మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే వాళ్ళ పార్టీలో పనిచేస్తున్నటువంటి మంత్రులకి, ఎమ్మెల్యేలకి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు నేను మాట్లాడినటువంటి అంశాల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి క్లారిటీ ఇవ్వాలి. ఎప్పుడులోగా ఈ యొక్క ప్రత్యేక హోదాని సాధిస్తారో రాష్ట్ర యువతకి ముఖ్యంగా ఆయన సమాధానం చెప్పాలి. యువత ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారని అంటే ఒక ఆలోచనతో చేశారు. ఈయనైతే కేంద్రం మీద పోరాటం చేయగలడు, ఈయనైతే కేంద్ర మెడలు వంచగలడు, ఈయనైతే కేంద్రం దగ్గర లాలూచి పడకుండా రాష్ట్రానికి అన్ని రకాలుగా సాధించగలడని మీ మీద రాష్ట్ర యువత నమ్మకం పెట్టుకొని మీకు ముఖ్యమంత్రి పదవి అప్పచెప్తే మీరు ముఖ్యమంత్రి పదవి అంతా కూడా మీ సొంత విషయాల కోసం, మీ సొంత లబ్ధి కోసం ఈరోజు వాడుకుంటున్నారు. కోర్టులకేమో రాస్తారు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను కోర్టులకు రాలేనని అక్కడ ముఖ్యమంత్రి పదవి మీకు ఉపయోగపడుతుంది. ఢిల్లీ వెళ్ళి మీ తాలూకా కేసుల కోసం అపాయింట్మెంట్లు తీసుకోవడానికి అక్కడ మీకు ముఖ్యమంత్రి పదవి ఉపయోగపడుతుంది. అలాగే మీరు కేసులు పెట్టడానికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన రైతుల మీద, మన ప్రజల మీద, మన జడ్జిల మీద, మన మహిళల మీద, వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడానికి మీకు ముఖ్యమంత్రి పదవి, ప్రజల తాలూకా డబ్బు, ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. ఇటువంటి దుర్మార్గ పరిపాలన మాత్రం ఏనాడు రాష్ట్ర ప్రజలు కోరుకోలేదు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు చేశారు, దీనికి 10 రెట్లు మీరు చేస్తారని నమ్మకంతో మీకు ఓట్లేస్తే రాష్ట్ర పరిపాలన గాలికి వదిలేసి మీరు రాజకీయ ఎజెండాతో ఈరోజు తెలుగుదేశం పార్టీని తొక్కాలని, ఈరోజు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మీరు ముందుకు వెళ్తున్నారు. దీనివల్ల రాష్ట్రం ఎంత భ్రష్టు పట్టింది అన్నటువంటిది ప్రతిపక్షం కింద మేము ఎప్పటికప్పుడు మేము నిలదీస్తూనే ఉంటాం. మరి ముఖ్యంగా ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి దగ్గర 40 నిమిషాల పాటు మీరు కూర్చొని అసలు ఏం జరిగిందన్నటువంటి విషయాలు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా మీ మీద ఉందనేది మర్చిపోకుండా ఆ విషయాలు వెంటనే బహిర్గతం చేయాలనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున మేము సూటిగా డిమాండ్ చేస్తున్నాము.